हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नैन चिकेन फ्राई चसा एंत कुरी चला बहुत तिंटे इदे पपचार नार्मल वैट रईस नैसको तिंटे चला बहुत नीलागे ट्रई चसा रईस वेड़ वेड़ अन्न में नै वेसको चिकेन फ्राई वेसको तीन चला बहुत अलागे पपो सैड डिश सूपर का उला रेडी चुस्कदा चूदा मुझे हाफ केजी वरकू चिकेन दिनों और स्पून साल्ट हाफ स्पून वे पसुपु वेसुकुना मोत्तम कलिपि टेन मिनट्स कुक चेसुकुना इप्पुडु बांडी पेट्टुकोनी नालुगु स्पून वरकू आयिल वेसुकुना दीनिलो आनियन नालुगु पच्चिमिर्ची वेसुकुना मंचिगा फ्राई अव्वाली ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసి వేసుకున్నాను ఫ్రైస్లో టమాటా కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది కొంతమంది అయితే వేసుకోరు కానీ నేను వేసుకుంటాను ఈ టమాటా కుక్ అవ్వక ముందే ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానంటే మనం మసాలా వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది సో అందుకని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి 2 స్పూన్లు వేసుకున్నానండి ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము దీనిలో ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి ఇది బాగా ఫ్రై చేసిన ధనియాలు మిక్సీ వేసుకున్నాను ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను ఇది ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను దాన్ని 2 స్పూన్ల వరకు వేసుకున్నాను ఈ మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందాము పచ్చి వాసన లేకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇంకా మనం ముందుగా ఉడికించిన ఒక 1/2 కేజీ చికెన్ ఉంది కదండి అది కూడా వేసుకొని మసాలాలో కలిపి ఒక 5 మినిట్స్ అలా మొత్తం ముక్కలు పట్టే విధంగా కలుపుకుందాము చూసారండి ప్రతి ముక్కకి మసాలా ఎలా పట్టిందో ఇప్పుడు ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఆయిల్ అనేది కిందకి దిగి మొత్తం కుక్ అవుతూ ఉంది సాఫ్ట్ గా కుక్ అయ్యిందండి ఇప్పుడు కారం వేసుకుందాం మనకు రుచికి తగ్గట్టు ఎంత కారం అయితే కావాలో అంత కారం వేసుకుందాము నేనైతే 4 స్పూన్ల వరకు వేసేసుకున్నాను మీరు ఎంత వేసుకోవాలి మీరు వచ్చి తక్కువ కారం తింటాం అనుకుంటే తక్కువ వేసుకోండి నేనైతే ఎక్కువ వేసుకుంటాను ఫ్రైస్ లో అయితే చాలా ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఫ్రైలో కారం లేకపోతే అస్సలు బాగోదండి ఫ్రైస్ ఎందుకంటే ఇవి కుక్ అవుతాయి కదా ఫ్రై అవుతాయి కదా కారం కూడా ఫ్రై అవుతుంది కదా అప్పుడు మనకు కారం తగలదండి ఎక్కువ స్పైసీ ఉంటుంది బట్ అది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే సూపర్ గా ఉంటుంది అందుకని నెయ్యి వేసుకొని నేను తింటాను అసలు కారం ఫుల్ గా వేసానండి చాలా బాగుంది టేస్ట్ ఫ్రైస్ లో అది కూడా చికెన్ ఫ్రైలో కారం ఎక్కువ ఉంటే సూపర్ గా ఉంటుంది మీరైతే మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక ఇప్పటి వరకు వేసుకున్నాను మొత్తం మంచిగా ఫ్రై చేసుకుందాము ఒక మినిమం 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చూసారా కొంచెం వెట్ ఉంది కదండి అది కూడా లేకుండా మొత్తం మసాలా అనేది ప్రతి ముక్కకు పట్టి తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకొని ప్రతి ముక్క సాఫ్ట్ గా ఉంటే కారం ఒకసారి టేస్ట్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ ఫ్రై అనేది అయిపోయిందా లేదా అని నేనైతే టేస్ట్ చేశాను సూపర్ గా కుదిరింది ఇంకా 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఒకే పక్కన మనం పెట్టి ఉంచితే ముక్కలు ఉడుకుతాయి పై ముక్కలు వరకు ఫ్రై అవ్వవు ఇది చూసుకోండి బై